నియంత నియంత అంటే ఎవరు? కఠినంగా ఉండేవాడు, కర్కశంగా ఉండేవాడు, అనుకున్నది సాధించేందుకు ఎంతటి తెగింపకైనా తెగించేవాడు. కొందరు నియంతను పొగుడతారు, ఇంకొందరు తెగుడతారు. పొగడటం తెగడటం పక్కన పెడితే అతని వల్ల ఎవరికి ఎంత మంచి జరిగింది అనేదే ముఖ్యం. ఈ పాడ్కాస్ట్లో మనం చెప్పుకోబోతున్న నియంత బయట ప్రపంచాన్ని శాసించేవాడు కాదు, అంతర ప్రపంచాన్ని శాసించేవాడు. తనలోని తన వ్యతిరేక శక్తుల్ని క్రూరంగా అణిచివేసేవాడు. అతని గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ నియంత నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి మనిషిలో ఉంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు. అతనిని నిద్రలేపి అతని బాధ్యతని అతనికి అప్పజెప్పావా, ఇక ఆట మొదలు పెడతాడు. నిన్ను పాతాళానికి తొక్కుతున్న ప్రతి శక్తిని అధః పాతాళానికి పల్టీ కొట్టిస్తాడు. నీ ఆలోచనల్లో వస్తున్న నెగిటివ్ ఎనర్జీకి ఎగ్జిట్ ధరని పరిచయం చేస్తాడు. నిన్ను నీకు కాకుండా చేస్తున్న ప్రతి ఆలోచనను, నీ ఆనందాన్ని దోచుకుంటున్న ప్రతి అంశాన్ని తన ఖడ్గం అంచుల వెంట రక్తంలా మారుస్తాడు. ముళ్ళ బాటలో తడబడుతున్న నీ ప్రతి అడుగును శాసిస్తూ పూల బాట వైపు పరుగులు పెట్టిస్తాడు. రాళ్ల దారిలో పడిలేస్తున్న నీ బ్రతుకును ఒక ఆట ఆడిస్తూ గెలుపు మలుపుల్లో నిన్ను పయనించేలా చేస్తాడు. కావలసిందల్లా నీలో, నాలో, మనందరిలో నిద్రిస్తున్న ఆ నియంతను నిద్రలేపే ధైర్యం చేయటమే. ఆ మాత్రం ధైర్యం నువ్వు చేస్తే చాలు, ప్రపంచానికి ధైర్యవంతుడిగా నిన్ను అతడు పరిచయం చేస్తాడు. ఆ మాత్రం ధైర్యం కూడా నువ్వు చేయలేకపోతే జీవితం ఎల్లప్పుడూ ఇలా అసంతృప్తిగానే సాగిపోతుంది. రోజులాగే ప్రతిరోజు బూజు పడుతున్న ఆలోచనల మధ్య చేజారిపోతుంది. ఆశయాలకు ఆశలకు దూరంగా తరలిపోతుంది. అందుకే ధైర్యం చేయి, నియంతను నిద్రలేపు. ఆ నియంతను నిద్రలేపటం ఎలా? నీలో ఉన్న నియంతను ముందును గుర్తించు. అతను నీ జీవితాన్ని మారుస్తాడని బలంగా నమ్ము. అతనిలా మారు, అతనిలా ప్రవర్తించు. అనుక్షణం నీ విషయంలో నువ్వు అతనిలాగే కఠినంగా ఉండటం అలవాటు చేసుకో. కొన్ని రోజులకు నీలో ఉన్న నియంత నిద్రలేస్తాడు. మనం ఏమనుకుంటే అది అవుతాం. ఏది నమ్మితే అలాగే కనిపిస్తాం. నువ్వు నియంతను అని నమ్ము. నీ జీవితం ఎదురులేని శక్తిగా వెలుగుతుంది, వెనకడుగు తెలియని వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. నియంత అంటే చెడ్డోడు కాదు, కఠినాత్ముడు, నీకోసం నిన్ను సిద్ధం చేసే కఠినాత్ముడు.